देवी नवरात्रि भागंगा चित्तूर जिल्ला एस्सार्पुरम मंडलंलोनी आरिमाकुलपल्ली ग्रामंलो वेलसिन श्री आरिमानि गंगम्म तल्ली दसरा उत्सवाल्लो भागंगा ऐदव रोजैन अम्मवारु श्री सरस्वती देवी अलंकरणलो भक्तुलकु दर्शन भाग्यं कल्पिंचारु। सरस्वती देवी अलंकरणलो याली वाहनमुपै आरिमानि गंगम्म ग्रामोत्सवमुनकु मार्कोडय्य तंड्री श्रीनिवासुलु कुटुंब सभ्युलु उभयधारुलुगा ई कार्यक्रमान्नि निर्वहिंचारु। श्री सरस्वती देवी प्रातःकालार्चन हारति श्री लक्ष्मी गणपति होमं सरस्वती देवी अभिषेकं सरस्वती देवी होमालनु आलय अर्चकुलु निर्वहिंचारु। भक्तुलकु आलय कमिटी वारु तीर्थ प्रसादालनु पंपिणी चेशारु। अम्मवारिनि दर्शिंचुकुन्न भक्तुलकु अन्नदान कार्यक्रमं आलय कमिटी बृंदं निर्वहिंचारु। आलय पूजारी वेंकटाचलपति आचार्युलु मात्लाडुतू अम्मवारिकि मंगळवारं शुक्रवारं आदिवारालो विशेषंगा पोंगळ्ळु ముడుపు గట్టి కోరికలను తీర్చిన అమ్మవారికి అభిషేకాలు అంగరంగ వైభవంగా జరుపుతారని అలాగే సంక్రాంతి రోజున లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారని ప్రతి ఒక్కరికి శుభం జరుగుతుందని ప్రజల నమ్మకమని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహకులు వై లింగారెడ్డి రమణ ప్రసాద్ రెడ్డి ఆలయ నిర్వహణ అధికారి రమణ గుణశేఖర్ నాయుడు మునికృష్ణ ఆలయ సిబ్బంది తయ్యూరు పాయకట్టు గ్రామ ప్రజలు పాల్గొన్నారు। దసరా నవరాత్రులు జరుగుతా సాగుతుంది। ప్రతిరోజు ప్రతి అలంకారము ఒక రోజు ఒక అలంకారంతో అమ్మవారు ఊరేగిస్తున్నారు। ప్రతిరోజు సుప్రభాత సేవ గణపతి హోమము అమ్మవారి హోమము మరియు శ్రీ ఆరిమాడి గంగమ్మకు పంచాం అభిషేకము అలంకారము మహా నైవేద్యము పంచారతి ప్రతి ఒక్కటి తీర్థ ప్రసాదం వినియోగించి ప్రతి ఒక్క భక్తాదులు ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాల నుండి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ అమ్మవారికి పొంగళ్ళు అవంతా సమర్పించి అమ్మవారికి ముడుపులు కట్టి శుక్రవారం మంగళవారం ఆదివారం మూడు రోజులు చాలా విశేషముగా పూజకు వచ్చి ఇక్కడ తన కోరికలు తీర్చుకుంటూ వెళ్తుంటారు। అమ్మవారికి అభిషేకాలు అంగరంగ వైభవంగా జరుగుతూ సాగుతుంది। అదే విధంగా శ్రీ నవరాత్రి అయిన తర్వాత ఇక్కడ వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ కూడాను చాలా విశేషముగా లక్షల మందులుగా ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి పూజ కార్యక్రమాలు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు। ప్రతి ఒక్కరికి శుభం జరుగుతుందని చాలా నమ్మకం కలిగి ఉంటుంది। దానివల్ల ప్రతి భక్తాదులు వచ్చి అమ్మవారు దర్శించుకొని ఇక్కడ వెళుతూ ఉంటారు।